పార్టీ అభ్యర్థిగా పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి నన్ను నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేసినటువంటి నన్ను మీ అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని, దేశంలో ప్రధానమంత్రి మళ్లీ మోదీ గారు ఉండాలని, ఈ దేశం యొక్క భద్రత, ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోదీ గారి వల్లనే మళ్ళీ దేశానికి ప్రపంచంలోనే మళ్ళీ భారతదేశం యొక్క కీర్తిని సాగడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపు కోసం ఓటేసినటువంటి ప్రతి ఓటరు మహాశయులకు, ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు నాయకులకు, అదేవిధంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి అనేక మంది విద్యావంతులకు, అదేవిధంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి చాలా మంది టిఆర్ఎస్ పార్టీ చేరిన అందరు ముఖ్యులకు, అందరికి వేదిక మీద ఉన్న వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు అందరికి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాలమూరు పార్లమెంట్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మీ అందరు చూసింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా నేనే నిలబడ్డానికి విధంగా ప్రచారం చేసింది, ఆయననే పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అరుణమ్మ గెలవకూడదు, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అనేటటువంటి పెద్ద ఎత్తున వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. ప్రతి ప్రయత్నం చేసిన వాళ్ళు మనం ఓడగొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసినా, ఏ రకమైనటువంటి ఫోర్స్ చేసి బెదిరించినా, గ్రామాల్లో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా, కొంతమంది వ్యాపారాలు ఉన్న వాళ్ళని వ్యాపార పరంగా కూడా బెదిరించినా, ఎవరిని ఏ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తో ధైర్యంగా మొక్కవనటువంటి ధైర్యంతో నిలబడి భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఓటు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంగతి చెప్పినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, వారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, మల్కాజిగిరిలో అంతకుముందు ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యుడిగా మళ్ళీ పోటీ చేసిండ్రు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లని 107,000 ఓట్లు వారికి వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల. ఆ రోజు ఒక నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి వారు ఓటు అడిగి ఓటు వేయించుకుంటే 107,000 వచ్చినాయి. మొన్న ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్ నాటికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇక్కడ ఓటు అడిగింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కొడంగల్ అభివృద్ధి కావాలి, అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు, నేనుంటేనే అభివృద్ధి అవుతుంది, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఉపయోగం లేదనే విధంగా ప్రజల్ని ఎన్నో రకాలుగా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ ముఖ్యమంత్రిని ఓడిస్తే, ముఖ్యమంత్రికి తక్కువ ఓట్లు వస్తే, ముఖ్యమంత్రి ఈరోజు మామూలు పార్లమెంట్ ఓడిపోతే, ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ ఓడిపోతే ఆయనకు గౌరవం తక్కువ అని చెప్పి ప్రతి ఒక్క చోట కూడా ప్రచారం చేసిండు. నా గౌరవాన్ని తగ్గియకండి, అనేక పాలమురుగు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి ఎప్పుడో మురుగుల రామకృష్ణరావు గారి తర్వాత మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో నన్ను ఓడిస్తే మామునారికి గౌరవం పోతున్నట్టు విధంగా మాట్లాడింది. ఆయన ఒక్కరితే గౌరవం కాదు, పాలమూరు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఇక్కడ పార్లమెంటు సీటు కూడా గెలిపిస్తే పాలమూరుకు గౌరవం దక్కుతుంది, భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడి నుంచి కూడా పాలమూరు గొంతు పార్లమెంట్ లో వినిపించే అవకాశం కల్పించండి అంటే ప్రజలందరూ కూడా అవకాశాన్ని కల్పించి అభిమానించి ఆదరించిండు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా గెలవాలని. ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాల ద్వారానే ఇలా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, పట్టణాల్లో అభివృద్ధి జరుగుతుంది,
రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. మరి అన్ని అంశాలపైన అవగాహన ప్రతి కార్యకర్త మనం సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎవరు చెప్పుకుంటే వారు చేసినట్టుగానే భావిస్తారు. కాబట్టి మన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త గ్రామంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బూత్ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏ మండలంలో ఆ మండలంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు జిల్లాలో. రాజకీయాలు అయిపోయి మనకు మొన్నటి ఎన్నికలతోనా రాజకీయాలు ఎవరు గెలవాలన్నా ప్రజలు గెలిపించిండ్రు, ఎవరు ఉండాలనో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. ఈరోజు అధికారంలో రూలింగ్ లో ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మనం పార్లమెంట్ మనల్ని గెలిపించిండ్రు. మరి ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు కేంద్రం ద్వారా ఈ అసలు నిధులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి పక్కన పెట్టరు. ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వాళ్ళ అవసరాల అవసరాల యొక్క వారిని దృష్టికి తీసుకెళ్తే ఆ యొక్క అవసరాలను ఆ యొక్క అభివృద్ధిని అందజేసినటువంటి విధంగా నరేంద్ర మోదీ గారు పనిచేసిండు. రేపు రాబోయే కాలంలో కూడా మనం పనిచేస్తాం తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ అప్పుల కూపంలో కూరుకొని పోయి ఉంది, అప్పుల కూపంలో ఉన్న తెలంగాణకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకారం పూర్తి స్థాయిలో అవసరం ఉన్నదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అనేక సార్లు కలిసిండ్రు, కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. రోడ్లు కానీ రైలు మార్గాలు కానీ ఈరోజు నేషనల్ హైవేలు కానీ హైదరాబాద్ చుట్టూనటువంటి త్రిబులాల్ రోడ్లు కానీ ఇక్కడ కృష్ణా వికారాబాద్ రైలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అనేక రకాల ఇయ్యబోయే ఇండ్లు కానీ ఈరోజు ఇక్కడ ఏ అభివృద్ధి మున్సిపాలిటీలకు నిధులు కానీ గ్రామ పంచాయతీలకు నిధులు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎలాంటి అభివృద్ధి అయినా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ అభివృద్ధి కూడా ముందుకు పోతుంది. ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము కలిసి ముందుకు పయనిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ లక్ష్యంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అదే లక్ష్యంతో ముందు పోవాలి. కానీ రాజకీయ కక్షలు అనేటివి ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఇంకా చాలా ఉంది, మన ముందర ముందు ముందు అనేక సార్లు కలుసుకుంటాం, వస్తాం, ప్రతి మండలానికి కూడా వస్తాం. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ధన్యవాద సభ కృతజ్ఞత సభ చెప్పడానికి మీ అందరిని కలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మరి యొక్క కృతజ్ఞత సభలో మేమందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఏ విధంగా కృషి చేసి భారతీయ జనతా పార్టీకి ప్రతి గ్రామంలో కమలం పువ్వు గుర్తుకు ఓట్లు పడినాయో దీన్ని ఇంకా పెంపొందించేటటువంటి విధంగా ఇంకా పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో కూడా విజయం సాధించే దిశగా మన పార్టీ కార్యకర్తలు నాయకులు ముందుకు వెళ్ళాలని దానికి పూర్తిగా నా యొక్క సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయ కక్షలు అనేటివి ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మొన్న కొడంగల్లో కొన్ని గ్రామాల్లో కానీ బూతుల్లో కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టేటటువంటి విషయంగా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలకైతే కాంగ్రెస్ పార్టీ కూరుకుంటే ఎట్టి పరిస్థితి కూడా సహించేది లేదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, దాని తర్వాత అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే కృషి చేయాలని చెప్పి ఆ దిశగానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశలోనే ఆ దశలోనే మరి ప్రాంతానిలో ఎలాంటి కక్షపూరితమైన రాజకీయాలకు ఇక్కడ కావు లేకుండా ఇక్కడ పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. ప్రతి గ్రామంలో నుంచి అభివృద్ధి కానీ ప్రతి గ్రామాల్లో ఇల్లు లేకుండా ఇండ్లు కానీ ప్రతి గ్రామంలో రోడ్లు లేకుండా రోడ్లు కానీ దండాలు కావచ్చు గ్రామాలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు కృష్ణా వికారాబాద్ రైలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది కాదు, అందరికీ తెలుసు
దాని నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సర్వే నిధులు కేటాయించింది, ఆ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించి ఎంత అవసరం కూడా పూర్తిగా కేటాయించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మా వంతు కూడా పూర్తి సహకారం కేంద్రం ద్వారా అందిస్తామని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.